చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. ఓకే, సో మొత్తానికి హ్యాపీ టీమ్ అంతా స్టేజ్ పైన ఉంది. సో హ్యాపీ ఎండింగ్ స్పీచెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ముందుగా ఐ థింక్ ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు, అవునా వేణు గారిని అప్పుడే మాట్లాడించి పంపించేద్దామా సార్? సరే సార్, ఓకే. సో అయితే స్టార్ట్ చేద్దాం వేణు గారి నుంచి. సో వేణు ఉడుగుల గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే అండి. హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ నా చేత లాంచ్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చూస్తున్నప్పుడు ప్లాట్ ఒక అడల్ట్ ప్లాట్ లాగా ఉన్నప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్ అదంతా కూడా ఒక క్లాసిక్ అప్రోచ్లో ఒక చాలా రియల్గా చాలా సహజంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇది విక్కీ డోనర్ లాంటి ఒక మంచి సినిమా అవుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఆర్టిస్టులు చాలా చాలా బాగా చేశారు. హీరో గారు, తర్వాత హీరోయిన్, అండ్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. డైరెక్టర్కి ఇది చాలా గొప్ప పేరు తీసుకొస్తుంది అని నేను అనుకుంటున్నాను. నాకు ఈ రైటర్ నాగసాయి, నాతో ఇప్పుడు వర్క్ చేస్తున్న రైటింగ్ డిపార్ట్మెంట్లో, నాకు ఈ కథ నాకు తెలుసు. నాకు ఇది ఎప్పుడు సినిమాగా చూద్దామనేటువంటి ఆసక్తి నాలో ఉంది. డెఫినెట్లీ ఇది మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. యూత్ని అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి, అనిల్ గారికి, టీమ్కి, హ్యామ్స్టిక్ ఫిలిమ్స్ వాళ్ళకి, తర్వాత మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నేను ఒకటి రెండు పాటలు గురించి విన్నాను. సో అందరికీ, టీం అందరికి కూడా ఇది నా విషెస్, బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇది తప్పకుండా ఇది యూత్ని బాగా అట్రాక్ట్ చేసే ఫిల్మ్ అవుతుంది. డెఫినెట్లీ ఇది మంచి మైలేజ్ తీసుకొస్తుంది, అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ న్యూ ఏజ్ ఫిలిం ఇంకా చాలా సినిమాలు తీయడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని కూడా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ యాజ్ వెల్. ఐ థింక్ బిఫోర్ యూ లీవ్, కౌశిక్ గారు, మీ లవ్ అండ్ అడ్మిరేషన్ టువర్డ్స్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ మీరు చెప్పేస్తే బెటర్ కదా, వెళ్ళిపోయిన తర్వాత కెమెరాలో చూసుకునే కంటే. హలో ఎవరీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వేణు ఉడుగుల గారు యాక్చువల్లీ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. దిస్ మీన్స్ ఎ లాట్ సార్. అంటే ఎవరెవరికైతే నేను తెలుసు వాళ్ళకి తెలుసు దట్ హౌ మచ్ ఐ లవ్ విరాట పర్వం అండ్ హౌ హార్డ్ ఐ క్రైడ్ ఇన్ ద క్లైమాక్స్ ఆఫ్ విరాట పర్వం. సో వీఆర్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ వాచ్ విరాట పర్వం ఇన్ నెట్ఫ్లిక్స్ అగైన్. సో అగైన్ థ్యాంక్స్ టు మీడియా. ఓకే, టు బి కంటిన్యూడ్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఐ థింక్ అరవింద్ గారు ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది. పర్లేదంటారా? ఓకే. యా, ప్రదీప్ గారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యా, థ్యాంక్ యూ వన్స్ అగైన్ వేణు ఉడుగుల గారు ఫర్ జాయినింగ్ ద ఈవెంట్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ ఆఫ్ హ్యాపీ ఎండింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్రదీప్ గారు, స్టార్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్, ఇక్కడ వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ లైక్ టు లెట్ మీ చేస్ మై ప్యాషన్ అండ్ లైక్ యా అండ్ మై అంకుల్ వసంత్ హూ టాట్ మీ ఆల్ఫాబెట్స్ ఇన్ ఎడిటింగ్ అండ్ వెన్ కమ్స్ టు లైక్ దిస్ టీమ్ ఇట్స్ అ వెరీ యంగ్ టీమ్ అండ్ ఇలాంటి ఒక టీమ్ని బిలీవ్ చేసినందుకు ఐడ్ లైక్ టు థ్యాంక్ లైక్ సిల్లీ మాంగ్స్ అండ్ లైక్ హ్యామ్స్టిక్ ఫిల్మ్స్ ఫర్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ అండ్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కౌశిక్. సో అందరికీ నార్మలీ ఎడిటర్స్ అంటే ఐదర్ లైక్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యాక లేకపోతే ఫిల్మ్ మొత్తం కంప్లీట్ అయ్యాక వస్తారు, బట్ ఐ వాజ్ అట్ ద ఐడియేషన్ స్టేజ్ నుంచి లైక్ ఐ వాజ్ సీయింగ్ లైక్ హౌ దిస్ ఫిల్మ్ హ్యాస్ షేప్డ్ అప్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ లైక్ ట్రస్టింగ్ మీ. సో అండ్ ఆల్సో లైక్ ఫర్ పూలింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్ లైక్ ఆర్ అమేజింగ్ పవర్ హౌస్ యాక్టర్స్ అండ్ లైక్ ద కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడిట్, సో ఇందులో ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లైక్ ప్రాపర్ ఎడిట్కి ఒక క్యారెక్టర్ ఉండే అనమాట. అండ్ ఎవ్రీ కట్ దట్ యు సీ అండ్ ఎవ్రీ ట్రాన్సిషన్ యూ సీ ఇట్స్ దేర్ హ్యాస్ ఇట్ హ్యాస్ అ మీనింగ్ టు ఇట్ అండ్ ఇట్ లైక్ వీ యూస్డ్ ఇట్ టు టెల్ దిస్ స్టోరీ ఇన్ అ వెరీ ఎఫెక్టివ్ మ్యానర్ అండ్ మీకు తెలుస్తుంది అది ఫిల్మ్లో. అండ్ ఓవరాల్ లైక్ యాజ్ అ కౌశిక్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీకు తెలుస్తుంది ఫిల్మ్ చూసాక హీస్ అన్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్ అండ్ ఆల్సో మీకు అందరికీ తెలియంది ఇట్స్ లైక్ హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్సో బియాండ్ దట్ హీస్ అ వెరీ గుడ్ కొలాబరేటర్ అండ్ ఆల్సో వెరీ గుడ్ కమ్యూనికేటర్. సో ఐ లైక్ ఐ ట్రూలీ బిలీవ్ యా జీపే చేసిన. సో
Yeah, I truly believe this film has like potential to resonate with all of you here in a very unique and personal way. So please do watch, come to theaters and watch. And if you like it, please spread the word and support us. Thank you. Peace. Thank you, Pradeep Garu. But such a young and energetic team we have on stage, kada andaru styling lo kuda asle ekkada daggaledu vaalla. Yeah, Firoz garu and Bhuvan garu lyricists ikkade unnaru. Can we have both of them on stage, please? Happy ending ki Ravi gari music direction lo wonderful songs ki lyrics ni andinchina iddaru lyricists lo ikkada unnaru. And I think we are missing Lakshmi Priyanka garu is here, inkoka song rasina Lakshmi garu. Yes, ఉన్నారా లక్ష్మి గారు? ఒకవేళ ఇక్కడ ఉంటే కనుక వేదిక పైకి రండి. యా, అండ్ ఐ థింక్ నౌ ఐ రిక్వెస్ట్ అశోక్ సీపల్లి గారు, ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ హియర్ ఆర్ వి ఆర్ డెబ్యూటెంట్స్ అండ్ వి డిడ్ అవర్ బెస్ట్ టు గివ్ అవర్ అవుట్పుట్ అండ్ ఎంటర్టైన్ ద ఆడియన్స్. సో డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్. ఓకే, మీకు ఎవరు జీపే చేయలేదండి? ఓకే ఓకే, రవి నిడుమర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడతారు. థ్యాంక్స్ అండి, వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా నేను మా ప్రొడ్యూసర్స్ యోగేష్ సార్, అనిల్ సార్ అండ్ సంజయ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంత మంచి ప్రాజెక్ట్లో ఒక డెబ్యూటెంట్కి, డెబ్యూటెంట్ని ట్రస్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో ఐఎమ్ వెరీ grateful for the gesture and mainly nanni project lo consider chesi nannu back chesina Kaushik. Basically ee film ante audio oka vela baagundi ani meer anukune, oka vela audio ila vachindi ante daniki reason Kaushik. Basically his vision and tanu elanti music unte ee film enhance avutundi ani baaga strong ga nammi naatho tala cheyinchadu anamata. So yeah. And coming to the cast, very terrific and talented cast. Yash garu, Apurva garu and Vishnu meer muggur ante ee characters meer film aina tarvata inka carry avutundi mee toti, meer carry chestaru anamata. Anta terrific performances, antaku minchi naaku cheppadaniki em ledhu. And music meer vini meere naaku cheppali. So thank you, thank you very much. అంతే అండి. అండ్ అండ్ ఈ టెక్నీషియన్ టీమ్ వెరీ బ్యూటిఫుల్ టీమ్. మేము అందరం చాలా ఫ్రెండ్స్ లాగా ఒక ఒక కాలేజ్ క్లాస్ రూమ్లో బంక్ కొట్టి ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తూ పని చేస్తాం యాక్చువల్లీ. సో యా, ఇట్ వాజ్ అ ఫన్ రైడ్. సేమ్ అదే ఎనర్జీ ఫిల్మ్లో కూడా ట్రాన్స్లేట్ అయింది అని నమ్ముతున్నాను. సో మా వంతు మా పని అయిపోయింది, ఇంకా మీరు సపోర్ చేసి February 2nd గ్రాండ్ సక్సెస్ చేయాలి ఫిల్మ్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పని ఇంకా అవ్వలేదండి. మ్యూజిక్ డైరెక్టర్ అన్నాక పాట పాడకపోతే అదొక నేరం. యాక్చువల్లీ ఇప్పుడే సీ లేదండి, యూ హ్యావ్ టు హ్యాపీ ఎండింగ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ స్పీచ్కి పాటే. లేదు, యాక్చువల్లీ నేను దగ్గుమంది వేసుకుని మరీ వచ్చాను నేను ఈ ఈవెంట్కి. సో నేను పాడతే వేసుకున్నారు కదా, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా స్వరపేటికల దెబ్బతింది అమ్మ బాబోయ్. యా, అంటే నేను పాడితే బహుశా ఇప్పుడు ఇచ్చిన బిల్డప్ అంతా పోతుంది. ఇదే హ్యాపీ ఎండింగ్ అంటారా ఇప్పుడు ఈ స్పీచ్? తప్పదా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ మాటలు వినేశాం కాబట్టి ఇమీడియట్ గా లిరిసిస్ట్ లో మాటలు కూడా వింటే బాగుంటుంది. ఫిరోజ్ గారు ప్లీజ్. సింగర్ ఆల్సో, రైటర్ ఆల్సో. ఎస్, అందరికి నమస్కారం. నా పేరు ఫిరోజ్ ఇజ్రాయిల్. ఆమె తెలుగు ర్యాపర్, ఆమె వోకలిస్ట్, ఆమె రైటర్ అస్ వెల్. ఐమ్ ఫ్రమ్ అ ర్యాప్ గ్రూప్ కాల్డ్ నవాబ్ గ్యాంగ్, హైదరాబాద్స్ నవాబ్ గ్యాంగ్. థ్యాంక్ యూ. సో ఒక హిప్ హాప్ ఆర్టిస్ట్గా వీ యాక్చువల్లీ వర్క్, యు నో హౌ ది సీన్ ఈజ్, వీ డూ స్ట్రీట్ సీన్స్, ఇండిపెండెంట్ సీన్స్ అండ్ ఆల్ దాట్. ఇలాంటి ఒక ఫ్రెష్ మూవీకి, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్కి, ఒక ఫ్రెష్ టీమ్తో వర్క్ చేయడం అంటే ఇట్స్ లైక్ ద హ్యూజ్ ఆపర్చునిటీ. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ విన్నప్పుడు కూడా ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ ద మూవీ ఇట్స్ కాల్డ్ టెనిటీగా. సో ఆ సాంగ్స్ ఒక లైన్ రాగానే ఐ ఫెల్ట్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్, బికాస్ ద లైన్ గోస్ లైక్ hero has to control a lot of things. I'm talking about biology here. So aa line iskuni I had to relate that to theenitiga oka poovu
we made a lineup like that. The song goes like this. I'll sing the rap part of it. Batuku bugaipoye, zindagidda kotaye. తను ఒడ్డల్లైపోయి కిసు మిసు నల్లైపోయే ఓ తప్పిదానికి ఈ తిప్పల నేనే తెగెక్కి ఉల్ట తిరిగినట్టు ఉప్పు లేక సప్పబోయి పోరి పక్కనున్న పట్టనట్టయి ఉండాలి తంబి తాండవాన్ని తాడు కట్టయి ఉంచాలి చేతి కందె దాన్ని పట్టలేక టోచరయ్యే వయసు నాచి తీహె బట్టి బోడి ఎట్టి మోచిరియే పోయినోళ్ల పైన ఊహలన్నీ తన్నుకొచ్చి సందు దొరికితేనే సైడు పోయి మళ్ళీ వచ్చి గిల్లె గింతలు అన్ని గదులు పెట్టి గుళ్ళం వేసి తాళం గుత్తి గూటులోన గుట్టుగానే దాచిపెట్టి ఓ తేనెటీగా. థ్యాంక్ యూ సో మచ్ గా, థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అండ్ రవి, awesome, he's going to be a legendary music director, mark my words for that. And whenever we used to work, epudana pan chestunappudu usual ela untadante, we get the concert, we write, we send it over WhatsApp lo, Facebook lo nadustu untadi. But this, there was one instance when we started working for the trailer number 2, the second trailer, nenu, Pradeep, Kaushik, Ravi, we all sat together, we contributed to the art form together, we got the idea instantly when we worked together for it. అండ్ అలా కలిసి పని చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనమాట బేసిక్లీ. సో ఆఫ్ కోర్స్ వీ ఆల్ ఆర్ వాచింగ్ అ లాట్ ఆఫ్ మూవీస్ దీస్ డేస్. మన కొత్తదనం కావాలి. ఐ థింక్ ఇట్స్ దిస్ ఈజ్ వాట్ యు నీడ్, దిస్ ఈజ్ వాట్ యు డిజర్వ్. వెయిట్ ఫర్ ద మూవీ, యు లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. అసలు ర్యాప్లో అయినా స్పీచ్లో అయినా ఫ్లో అలాగ వెళ్ళిపోతుంది మాటలన్నీ. భువన్ గారు ప్లీజ్. హాయ్ అండి. ఐ గెస్ నేను 5 ఇయర్స్ తర్వాత ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, లాస్ట్ టైం కాలేజ్లో. అండ్ ఫస్ట్ కౌశిక్కి థ్యాంక్స్ చెప్పాలి. ఒక చిన్న మెసేజ్ 100 మందికి పంపిస్తే ఒక్కరు రిప్లై ఇచ్చారు, అతనే కౌశిక్. సో ఇన్స్టాగ్రామ్లో ఎంతోమందికి మెసేజ్ పెట్టాను. సో 3 ఇయర్స్ బ్యాక్ మెసేజ్ పెడితే నాకు ఈ స్టేజ్ దొరికింది. సో ఎట్లా అంటే, ఇప్పుడు తను ఒక కథ చెప్పాడనమాట, కాలం చెప్పే కథలే వింటూ కవితలుగా మార్చేస్తూ రుజువే లేని ఊహల్లోన ఉర్రూతలు కొట్టేస్తూ నా మాటే పలికే మంత్రంలోన మనసును ఓదారుస్తూ గడిపానే నీ క్షణం, ఇక గడిపేస్తానే నీ జీవితం. ఇలాంటి ఛాన్స్ నాకు ఇచ్చిన కౌశిక్ భీమిడికి అండ్ ఈ సంస్థకి థ్యాంక్ యూ సార్. అండ్ రవి గురించి చెప్పాలి. అండ్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, బట్ మీరు ఆయన పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, రవికృష్ణ నిడమర్తి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ ఎలా చెప్పాలంటే, నేను ఈ సినిమాకి సినిమా స్టార్ట్ కాకముందుకే, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే కాకముందుకే చాలా సాంగ్స్ రాశాను. బట్ నాకు లాస్ట్కి ఒక సాంగ్ దొరికింది, అది ఇంకా రిలీజ్ కాలేదు, బట్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతా. బట్ నేను సాంగ్ సినిమా కోసం, ఇప్పుడు మీరు శాపం గురించి అన్నారు కదా మ్యామ్, సో దాని గురించి ఒక ప్రమోషనల్ సాంగ్ రాశాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. కెన్ ఐ? యా. ఏ శాపం ఇచ్చినాడు నేడు నేడు రేపు కాదంటూ ఈ జన్మే లాగేస్తూ ఉంటే నరకం ఇక మొదలే రోజు నాడు నేడు రేపు దిగులు కలలో కనని వ్యదలే మొదలు. హే పరుగే పరుగు వెన్నుల వణుకు ఎందులకింకా అలుపు సన్నాసయ్యే సాయంత్రానికి సోగ్గాడల్లే మలుపు చీకటి ముసిరిన వెలుగులలో నా వయసే కోరెను సొగసు సొగసే తెచ్చిన తంటాలల్లో పెంటే అయ్యను బతుకు. ఏ హ్యాపీ ఎండింగ్ కోసం మేమెదురే చూస్తున్నామే, హ్యాపీ ఎండింగ్ కోసం మేమెదురే చూస్తున్నామే. ఆల్ ద బెస్ట్ టీమ్, అండ్ యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Whoa, wonderful singing as well. Superb and superb. I think this is just a happy start for your career. Ardhamavutundi, all the very best to you. And yes, Nagasai Garu, writer. Hello all. So, eppudu akkada kurchoni ikkada chotam tappite idantha kotta manaki. So yeah, thank you Kaushik for believing in me. Yeah,
సో చెప్పడానికి ఏం లేదు, నాకు మా చెప్పాలనిపించినవన్నీ సినిమాలో రాస్తాను. సో యా ప్లీజ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ ఆల్. బాబా రైటర్ అనిపించుకున్నారు నిజంగా నాగసాయి గారు, థ్యాంక్ యూ. అండ్ అనిల్ పల్లల గారు ప్రొడ్యూసర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ టైమ్ హియర్ అండ్ కమింగ్ హియర్. హ్యాపీ ఎండింగ్ ఈజ్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిం అండ్ యూ సా ద ఎనర్జీ ఆన్ ద స్టేజ్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ దేర్ బిట్ అండ్ దే హ్యావ్ డెలివర్డ్ ది బెస్ట్ ఆఫ్ దేర్ ఎక్స్పర్టీస్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైన్ ఫిలిం. ఐ మీన్ వెన్ యూ సీ ఇన్ ద విజువల్ క్వాలిటీ వైజ్ కానీ సౌండ్ విజువల్ డైలాగ్స్ అండ్ ఆల్ ద 24 క్రాఫ్ట్స్ ఆర్ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ రియలీ రియలీ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ దట్ ఐ హావ్ సీన్ అండ్ ఐఎమ్ షూర్ 2nd February మీరు కూడా చూస్తారు అండ్ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఇందాక కౌశిక్ గారు మొదలు పెట్టిన స్పీచ్ని ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చెక్. హలో ఎవ్రీవన్, ఫస్ట్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ షోయింగ్ అప్ అండ్ సపోర్టింగ్ అస్ అండ్ టేకింగ్ అస్ టు ద ఆడియన్స్ అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు మై టీమ్మేట్స్ ఫ్రెండ్స్ హూ ఆర్ హియర్, థ్యాంక్స్ టు వేణు ఉడుగుల గారు, థ్యాంక్స్ టు ఆర్కే హూస్ వన్ మోర్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ యా టు బిగిన్ విత్ నాకు ఐ డోంట్ వాంట్ టు లైక్ డ్రాగ్ దిస్ టూ మచ్ అండి, బట్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ లైన్. యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ హానెస్ట్ అండ్ హంబుల్ అప్పీల్ టు ద ఆడియన్స్. జనరల్లీ ఈ సినిమా డైరెక్టర్ మీకు తెలియకపోయినా పర్లేదు, ఈ సినిమా యాక్టర్ ఒక స్టార్ హీరో కాకపోయినా పర్లేదు, కథ బాగుంటే స్టోరీ బాగుంటే సినిమా చూస్తాం అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద ఫిలిం యు హావ్ టు వాచ్ బికాజ్ ఇట్స్ ఎ వెరీ హానెస్ట్ ఫిలిం. సో అంటే బయట నుంచి ఎక్కువ సపోర్ట్ లేకున్నా ఒక బంచ్ ఆఫ్ ప్యాషనెట్ పీపుల్ చాలా టైం తీసుకొని చాలా టైం ఇన్వెస్ట్ చేసి చాలా ఫీలింగ్స్ పెట్టి తీసిన సినిమా. సో యునో లైక్ జస్ట్ రిక్వెస్ట్ యూ టు గివ్ అస్ ఏ ఆపర్చునిటీ టు ఎంటర్టైన్ యూ. దట్స్ ఇట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ద బ్యూటిఫుల్ అపూర్వరావు మాట్లాడతారు. సో హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, ఎస్పెషలీ టు ద మీడియా మెంబర్స్ హు ఆర్ సపోర్టింగ్ అస్ అండ్ ఆల్సో ఎవ్రీవన్ హూ కేమ్ అవుట్ హియర్ టు స్పీక్ అబౌట్ అవర్ ఫిల్మ్. సో ఈ స్టోరీ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు I just kept laughing the whole time. It was straight up funny. So ee story oka boy gurinchi story and aa boy ki chinnappudu nunchi oka shaapam untadi and evaithe maamul janalki chaala natural chaala normal untado tanaki maatram nightmare laagu untadi. So ila grow up avutu he meets a girl and the girl turns out to be the girl of his dreams. సో ఈ సిచ్యువేషన్లో తను ఏదైనా చేయగలుగుతాడా చేయలేడా ఇది కథ. సో టుడే విత్ ఆర్ ట్రైలర్ రిలీజ్ ఐ హోప్ వీ వర్ ఏబుల్ టు జనరేట్ ఎనఫ్ క్యూరియాసిటీ అండ్ సేమ్ ఫన్ దట్ వీ హ్యాడ్ వైల్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. అపూర్వ గారి స్పీచ్ వినగానే సడన్గా జాలి మొదలైంది ఆయన మీద, క్యారెక్టర్ మీద. నో యాక్చువల్లీ ఆ పెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే ఫన్ ఉంటుంది చూసారా, ఆ థర్డ్ పర్సన్గా అవతల వాళ్ళు చూస్తున్నప్పుడు మాత్రం హిల్లేరియస్గా ఉంటుంది. ఐ థింక్ దట్ విల్ వర్క్అవుట్ ఇన్ ద ఫిల్మ్ అని అర్థమవుతుంది. యా ఓకే. మరి ఇప్పుడు ఆ శాపంతో బాధపడుతున్నటువంటి ఆ క్యారెక్టర్లో జీవించినటువంటి యష్ పూరి ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం టీజర్ ఈవెంట్లో మీడియాని కలిసినప్పుడు ఈవెంట్ తర్వాత సమోసా అమ్మేవాడు నాకు ఒక మాట అన్నాడు, దాంతో మొదలెడతాను. వాడు మా అందరినీ చూసి, సార్ మీ సినిమా చాలా బాగుంటుంది అన్నాడు. అన్నా మీరు చూడలేదు కదా అంటే, చూడలేదు కానీ మీ టీం మొత్తం కలిసి ఉంటున్నారు, కలిసి తింటున్నారు, కలిసి పనిచేశారనుకుంటున్నాను, చాలా బాగొచ్చింది. ఆ మాట నాతో అలానే ఉండిపోయింది. ఎందుకనుకుంటే దీనికి కారణం ప్రేమ అనిపించిందేమో. సో ప్రేమతో మొదలెడతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా పర్సన్, ప్రతి ఒక్క జర్నలిస్ట్, ప్రతి ఒక్క స్టూడెంట్, హ్యామ్స్టెక్ స్టూడెంట్, హ్యాపీ ఎండింగ్ సపోర్టర్, కాస్ట్, క్రూ, ఎవ్రీబడి, థ్యాంక్ యూ చెప్పట్లేదు. ఫ్యామిలీలో థ్యాంక్ యూలు ఉండవు కదా. ఐ లవ్ యూ గైస్ సో సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక చిన్న నా ఫ్రెండ్స్ కనపడుతున్నారు నాకు, అసలు సీరియస్గా తీసుకోలేకపోతాను ఇంకా, కాబట్టి ఇక్కడే చూస్తాను నేను.
హ్యాపీ ఎండింగ్, హ్యాపీ. ఇక్కడ ఎక్కడో మా అమ్మ థాట్స్ వినపడుతున్నాయి, రే ఇప్పుడు స్నీజ్ చేస్తావేంట్రా, గమ్మును కూర్చో, 2 నిమిషాలు మాట్లాడకు. అమ్మా తప్పదు, కెమెరాలు ముందున్నాయి, మాట్లాడాలి తప్పదు. దీన్ని మనం మూఢనమ్మకం అంటారు కదా. నా దృష్టిలో శాపం ఇంకా సూపర్స్టిషన్లో ఒక చిన్న గీతే తేడా. ఆ గీత మా నమ్మకం, ఎంత స్ట్రాంగ్గా దాన్ని నమ్ముతామా లేదా అది మా నమ్మకం పైన ఉంటుంది. నేను యష్ పర్సనల్గా ఈ సూపర్స్టిషన్స్లో పెద్దగా ఎక్కువ అంత నమ్మను, కాబట్టి నేను గీతకి ఇట్ సైడ్ ఉన్నాను. మా ఆవిడున్నాడు చూడండి, కౌశిక్ కాదు, వెనక పోస్టర్లో హర్ష్. బా, వాడు విపరీతంగా నమ్మేస్తాడు, 100% నమ్ముతాడు. స్టేజ్ పైన ఉన్న, కెమెరా ముందున్న, మైక్ చేతిలో ఉన్న, అందరు వింటున్నా, వాడు 2 మినిట్స్ ఇలానే సైలెంట్గా ఉండిపోతాడు. కానీ నేను అలా చేయను. కానీ హర్ష్ ఇంకా యష్ ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతున్నారండి, హ్యాపీ ఎండింగ్ గురించి. ఫెబ్ 2nd రోజున మీరు మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ బాయ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్, చుట్టుపక్కల రిలేటివ్స్, నేబర్స్ ఎవరితో వెళ్ళినా, ఏ షో టైమింగ్కి వెళ్ళినా, పొద్దున్న వెళ్ళినా, మ్యాట్నీ షో, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఎప్పటికి వెళ్ళినా ఆ రోజు హ్యాపీ ఎండింగ్ థాట్లో ఉండిపోతుంది. ఒక చిన్న నవ్వుతో యువర్ డే విల్ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్, దాట్ ఐ అష్యూర్ యూ. ఇంకోటి కాన్సెప్ట్ ఏమో అడల్ట్గా ఉండొచ్చు, యూ మైట్ ఫీల్ లైక్ అరే ఇది రిలేటివ్స్తో చూడలేనేమో, కానీ ఐ ప్రామిస్ యూ వన్ థింగ్, అండ్ ఇది నా 2nd ఫిల్మే, బట్ ఐ ప్రామిస్ యూ వెన్ వీ గెట్ సెన్సర్డ్ వీ విల్ గెట్ అ యూ. సో యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ రిలేటివ్స్, యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ నేబర్స్, యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ, అండ్ ఆఫ్ కోర్స్ యువర్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్ ఫర్ షూర్. ఇదండి హ్యాపీ ఎండింగ్. యాక్చువల్లీ ఇంకొక మాట చెప్పే ముందు, ఇఫ్ ఐ గో నా ఐ విల్ బి వెరీ అన్ఫేర్ ఆన్ మై పార్ట్. ప్రతి ఒక్క పర్సన్ బయట వాళ్ళు కూడా హ్యాపీ ఎండింగ్ చూసిన తర్వాత, లేకపోతే ఏదైనా ప్రమోషనల్ ఈవెంట్ వినిన తర్వాత స్వయంగా ముందు వచ్చారు హెల్ప్ చేయడానికి. సో సమ్ స్పెషల్ థ్యాంక్ యూస్ ఫస్ట్ టు ఏషియన్ సినిమాస్, సునీల్ నారంగ్ గారు, జాన్వీ హర్ టీమ్, శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, పిఆర్ఓ జీ మా పిఆర్ జిఎస్కే గారు, ప్రసాద్ అండ్ హిస్ టీమ్, హ్యాపీ ఎండింగ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, యూ గైస్ నో హూ యు ఆర్. కానీ వన్ స్మాల్ ప్లీ అండి, ఇది కొత్తోడు సినిమా అనొచ్చు, చిన్న పెద్ద సినిమా నేను నమ్మను, మంచి సినిమా ఇది, కొత్తోడు డైరెక్టర్, ఐఎమ్ అ న్యూ కమర్, ఎవ్రీబడీస్ అ న్యూ కమర్. మీ మీడియా సపోర్ట్, మా ప్రేక్షకుల సపోర్ట్ చాలా గట్టిగా అవసరం అండి, బికాస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్ అన్ హ్యాండ్, అండ్ తెలుగు ప్రేక్షకులు ప్రతిసారి మంచి సినిమాకి పూర్తిగా నమ్ముతారు, పూర్తిగా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ మా మీడియా గురించి కూడా, ప్రతి ఒక్క కెమెరా ఇక్కడ స్పెసిఫిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరా వాళ్ళు కూడా, ప్రతి మీడియా పర్సన్, మీ సపోర్ట్ చాలా అవసరం అండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ టు లాంచ్ సమ్ రియలీ రియలీ నైస్ కెరియర్స్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అండ్ ఈ కెరియర్స్ ఉంటారు. నేను నా గురించి మాట్లాడలేదు, మా క్రూ గురించి మాట్లాడుతున్నాను. అలానే ఈ సినిమా గట్టిగా నిలబడుతుందని నమ్ముతున్నాను. కన్స్ట్రక్షన్లో బేస్కి ఒక 4 strong pillars 100% అవసరం ఉంటుంది. ఆ 4 strong pillars వల్లే మొత్తం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మా కాస్ట్ అండ్ క్రూ ఇస్ బ్యూటిఫుల్ అండి, బట్ వీ ఆల్సో హ్యావ్ 4 strong pillars. ఐ వుడ్ లైక్ దెమ్ టు స్టెప్ ఫార్వర్డ్ విత్ మీ. అశోక్ ఆర్ డిఓపి, ప్రదీప్ ది ఎడిటర్, రవి మ్యూజిక్, అండ్ కాదు, అండ్ కెప్టెన్ ఆఫ్ అవర్ షిప్ కౌశిక్ భీమడి. ప్లీజ్ నాతోనే ఉంటే ప్లీజ్ ఐ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ విత్ యూ గైస్ అరౌండ్ మీ. యాక్టర్స్కి ఒక చాలా స్పెషల్ అదృష్టం అండి, సినిమా మంచిగున్నా అప్రిసియేషన్ వచ్చినా అది ఫస్ట్ నా వర్క్ మాకు వస్తుంది, నాకు, అపూర్వ, విష్ణు, అజయ్ ఘోష్ గారు, ఝాన్సీ గారు, అనిత చౌదరి గారు, వీళ్ళందరికీ వస్తుంది. కానీ దిస్ ఫిల్మ్ హ్యాపీ ఎండింగ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ లైక్ దిస్, వీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ యాజ్ కాన్ఫిడెంట్ ఇఫ్ దీస్ 4 డిన్ డూ దేర్ జాబ్ బ్రిలియంట్లీ వెల్. వాళ్ళు అసలు కొంచెం పచ్చికి చెప్పాలంటే ఇచ్చి పడేశారండి, దుమ్ము లేపారు, ఇచ్చి పడేశారు అసలు. సో విత్ అ వెరీ హంబుల్ హార్ట్, విత్ అ వెరీ ఒబీడియంట్ హార్ట్, హ్యాపీ ఎండింగ్కి అప్రిసియేషన్ వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది. వచ్చినప్పుడు E4 అండి, E4 అంతే, ఎక్కువ నేను చెప్పాను. ఐల్ సీ యూ గైస్ ఇన్ థియేటర్స్ ఆన్ Feb 2nd. ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ట్రైలర్ నచ్చితే ఇది మీ సొంత సినిమా అని అనుకోండి, మీ సపోర్ట్ అవసరం. మేబీ మా మార్కెటింగ్ బడ్జెట్ చిన్నగా ఉంది, కానీ ఇక్కడున్న రఫ్గా 150 people 150 people 1% కి చెప్తే 300 people 1 హౌస్ఫుల్ షో.
సెకండ్ హౌస్ఫుల్ షో, థర్డ్ హౌస్ఫుల్ షో, ఈ వేవ్ని ఆపడానికి చాలా కష్టమవుతుంది. సో యూ ఆర్ మార్ మార్కెటింగ్ ఆర్మీ, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. ఓ అమేజింగ్, అమేజింగ్ యశ్ పూరి గారు, మీ కాన్ఫిడెన్స్ని, మీ కంటెంట్ని చాలా అద్భుతంగా కన్వే చేశారు ఆడియన్స్కి. సో అందరూ ఒక్కొక్క మార్కెటింగ్ పర్సన్గా మారిపోబోతున్నారు రేపు హ్యాపీ ఎండింగ్కి. ఎనీవేస్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ ఎండింగ్, ట్రైలర్ లాంచ్ తోటి హ్యాపీ స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ ఇప్పుడు ఆడియన్స్ని థియేటర్స్కి పుల్ చేయడానికి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఫెబ్ సెకండ్ కోసం మేము అందరం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ నౌ మీడియా పర్సన్స్ చాలామంది ఇక్కడ ఇవాళ టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము. ఫర్ దాట్ ఐ వాంట్ యష్ పూరి గారు, అపూర్వ అండ్ అనిల్ గారు అండ్ ఎస్ కౌశిక్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ కెన్ హ్యావ్ ద సీట్స్. Chairs, please. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ కౌశిక్ గారు, యష్ గారు ప్లీజ్. ఓకే, సో మీడియా ఫ్రెండ్స్కి మైక్ పాస్ చేస్తారా ప్లీజ్. యూ హ్యావ్ ద మైక్, మైక్ ఇది ఇది ఇవ్వండి. ఎస్, సో ఫస్ట్ క్వశ్చన్ టు హలో సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది, ఫనీగా ఉంది, యూత్ఫుల్గా ఉంది. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టెలింగ్ ది స్టోరీ, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ టెలింగ్ ది స్టోరీ? ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఉందండి ఫిలింలో, అది మళ్ళీ మెసేజ్ లాగా చెప్పలేదు, అది ఒక వెరీ ఎంటర్టైనింగ్ జర్నీలో వెళ్ళి ఫైనల్గా రివీల్ అవుతుంది. దట్స్ వై అవర్ టైటిల్ ఈజ్ హ్యాపీ ఎండింగ్. సో అది నేను చెప్తే మళ్ళీ ఆ ఫిలిం బ్యూటీ పోతుందండి, బట్ ఇట్స్ వర్త్ ఇట్, ఇట్స్ వర్త్ ఇట్ టు వాచ్ ఇట్ అండ్ నో ఇట్ అండి. కానీ మేము ఏదైతే ట్రైలర్లో చూసామో అది మీ స్వీయ అనుభవమా? లేదండి లేదండి, బట్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మైథలాజికల్ స్టోరీస్. సో రకరకాల వర్షన్స్ ఆఫ్ మహాభారత చదువుతుంటే, రకరకాల శాపాల గురించి చదువుతుంటే, సో దెన్ ఐ స్టార్టెడ్ టు రీకాల్, అలా మన తెలుగు సినిమాలు ఎక్కువ శాపాల పైన లేవు, మేబీ మన చిన్నప్పుడు ఉండే బట్ నవేడేస్ లేదు. సో దానికి ఇంకొంచెం మోడర్న్ డే బిలీఫ్ యాడ్ చేసి అర్బన్ ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వెరీ ఒక వ్యాకీ ఎక్స్పెరిమెంట్ అండి. సో డెఫినెట్గా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు, బట్ లైక్ ఐ రెడ్ అండ్ ఇన్స్పైర్డ్ అండి. యా, అంటే యశ్ని చూస్తే చాక్లెట్ బాయ్లో ఉన్నాడు, కానీ మీరేమో క్యారెక్టర్ ఏమో ఆల్ఫా మేల్ క్యారెక్టర్ సార్. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? లేదండి, యాక్చువల్లీ హీస్ వెరీ స్టైలిష్ గై ఆన్ స్క్రీన్ యాజ్ అ క్యారెక్టర్, బట్ చాలా వల్నరబుల్ క్యారెక్టర్ అనమాట. సో చాలా జాగ్రత్తగా చాలా జెంటల్గా ఉంటాడు, బట్ మేబీ బై డిఫాల్ట్ అతనిది ఏమైనా క్యారెక్టర్ ట్రేట్స్ ఏమైనా అలా ఎక్స్పోజ్ అవుతుండొచ్చు ఆన్ స్క్రీన్, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ జెంటల్ క్యారెక్టర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. యా, హీరోయిన్. సో ఇట్ లుక్స్ ఎ బోల్డ్ క్యారెక్టర్. ఓకే, సో హౌ యూ టేక్ ద బోల్డ్ డిసిషన్ టు యాక్ట్ ఇన్ దిస్? సో యాక్చువల్లీ లైక్ ఐ సెడ్, స్టోరీ ఫస్ట్ టైం విన్నప్పుడు అంత ఎంటర్టైనింగ్ అనిపించింది. ఇంకా ఇప్పుడు we have so many movies that might have similar storyline, so ee story winna ventne I was like, ee idea vine maybe people will be interested just like how I got interested. So the wow factor is the bold factor. So I think it's a risk gain analysis that I did, that entertainment kosam how can we tell a different kind of story, and bold ani I think subject boldu, but చాలా రియల్ ఎమోషన్స్ మీద ఫోకస్ చేసాము. సో ఐ థింక్ ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ బోల్డ్ పర్ఫార్మెన్స్, ఐ థింక్ ఇట్స్ అ బోల్డ్ స్టోరీ విత్ అ వెరీ ప్యూర్ హార్ట్. సో ఐ హోప్ వీ వర్ ఏబుల్ టు డూ జస్టిస్. సో యాక్చువల్లీ ది ఈ మూవీలో మన హీరో క్యారెక్టర్కి కర్స్ ఉంది, కానీ నేను మాత్రం హ్యాపీ ఉమెనే. సో నేనైతే ఒక ఇతన్ని మీట్ అవుతాను అండ్ ఐఎమ్ ప్రిటీ హ్యాపీ ఇన్ మై రొమాంటిక్ హ్యాపీ గోలకి వరల్డ్. సో నేనైతే మన తెలుగు సినిమాలో 2000s వచ్చిన
నువ్వు వస్తానంటే వద్దంటానా బొమ్మరిల్లు హంతో అన్ని రామ్ కామ్ మూవీస్ చూసేసాను. ఎందుకంటే ఫర్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ వాజ్ అబౌట్ మై క్యారెక్టర్ షీ వాజ్ ఇన్ అ వెరీ జాయస్ వరల్డ్ అండ్ షీ మీట్స్ అ గాయ్ హూ ఇస్ లైక్ ఫ్రమ్ రామ్ కామ్ డ్రీమ్స్ సో హీఈస్ వెరీ సెన్సిటివ్ హీ మైట్ నాట్ బి ఏబుల్ టు డూ అ ఫ్యూ థింగ్స్ బట్ హీ స్టిల్ అ వెరీ వల్నరబుల్ అండ్ సెన్సిటివ్ గాయ్ సో నా వర్క్ అయితే నేను ఇలా ఎంజాయ్ చేశాను. అదర్ దెన్ దాట్ ఆబ్వియస్లీ there's a lot of work put into any character but I would say that this is one film where I could just watch all my favorite rom-coms and that was my reference. Yeah. Ash bro, hi bro, how are you? Hi, very good. Acha mi first film cheppalanu chusam kada baundi cinema anta baana nachindi maaku kani it's not went out good konni ante na deen gurincha cheppalundi gurincha cheppalundi. Okay, okay. So aa cinema nunchi ee cinema ki meer ela prepare ayyaru em cheyali అంటే మీరు చెప్పాలన్నది చూసారు, దీని ట్రైలర్ చూసారు కాబట్టి ది వరల్డ్ డిఫరెన్స్ అయితే మీకు తెలిసిపోయింది. నాకు ఈ సినిమా ఫస్ట్ నరేషన్ ఇంకా స్క్రీన్ పైన వచ్చిన సినిమా చాలా ఫరక్ ఉందండి. ఫస్ట్ నరేషన్లో నాకు లాగ్ లైన్ చాలా నచ్చింది, కౌశిక్ ఆడిషన్ మీ ఫర్ ఇట్. దాని తర్వాత మాకు ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ గ్యాప్ వచ్చింది ప్రీ ప్రొడక్షన్లో. అడ్వాంటేజ్ ఏం దొరికిందంటే కౌశిక్ మా ఇంటికి చాలా పక్కన ఉంటాడు, సో హీఈస్ నౌ డైరెక్టర్గా కొంచెం ఇట్లాంటి స్టేజెస్లో డైరెక్టర్ గారు అనాలి, కౌశిక్ గారు అనాలి, మన నాకు రాదు అది, చాలా ఇన్ఫార్మల్ వీడు నా బ్రదర్, హీఈస్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ టుగెదర్ ఐ థింక్ హీ క్రియేటెడ్ ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండి. కొత్త హీరోస్కి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అంత ఫాస్ట్ కెరియర్లో దొరకదు. సో ఈ స్టోరీ మొత్తం మేబీ డ్రైవింగ్ పాయింట్స్ ప్రతి సీన్కి వేరే వేరేలు ఉండొచ్చు. విష్ణు కామెడీలా చాలా డ్రైవ్ చేస్తాడు ఈ సినిమాని, ఇమోషనల్ ఆస్పెక్ట్స్లో అవ్ని తన క్యారెక్టర్ పేరు చాలా స్ట్రాంగ్గా నన్ను ఒక దారి చూపిస్తుంది. కానీ చుట్టూ మొత్తం నా లైఫ్ గురించి జరుగుతుంది కాబట్టి ఐ థాట్ ఈ అవకాశం నేను ఎలనిస్తే ఐ విల్ బీ ద బిగ్గెస్ట్ ఫూల్. అది అవ్వలేదు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు కూడా ఒక హ్యాపీ ఎండింగ్ వస్తుందని నమ్ముతున్నాను. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ అందులో ఒక మనుషుల్లో రెండు రకాలు అన్నారు, మీరు ఏ రకం, మీకేమనిపిస్తుందండి చెప్పండి. అసలు నాతో ఒక ప్రాబ్లం అండి, ఈ క్వశ్చన్ ఆన్సర్స్లో నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సో దానికి మనం రెడీ ఉంటే మీకు కూడా మీకేమనిపిస్తుంది నాకు చెప్తాను. అంటే మాకు అనిపించకండి మీరు అసలు అదే 100% అయ్యో మీరు అడిగారు. మీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ టైం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తున్నాను. మీడియా వాళ్ళది కూడా జూమ్లో క్లోజప్లో మంచి ఫీలింగ్ రావాలి, ఇది ఫస్ట్ టైం అండి ఈ ఎక్స్పీరియన్స్ నాకు. సో నేను మనుషులు రెండు రకాలు అంటే నేను ఈ సినిమాలో 15 ఇయర్స్ వరకు ఒక రకం ఉండే, 15 నుంచి 20 ఇంకొక గ్రోత్ ఉంటుంది, అది ప్రతి లైఫ్లో వస్తుంది, కొంచెం మెచ్యూరిటీ కష్టాలని దాటి ఆ గ్రోత్, లేకపోతే ట్రైన్ టు ఫిగర్ అవుట్ మీ శాపం ఉన్న జీవితం ఎలా గడపచ్చు. సో నేను ఐ థింక్ నౌ కొంచెం మెచ్యూర్ అయ్యాను కాబట్టి త్రూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అండ్ హర్ష్ కాబట్టి ఐ థింక్ సెకండ్ వాళ్ళలాగా ఉంటాను. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరు నాకు, థ్యాంక్ యూ కౌశిక్ బ్రో. 2014లో హ్యాపీ ఎండింగ్ అనే సినిమా వచ్చింది హిందీలో, డికే రాజ్ డికే గారు. సో టైటిల్ మీరు ఈ ఆ టైటిల్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో అంటే హిందీ ఫిలిం ఉందని తెలుసండి, బట్ దేర్ ఇస్ నో సిమిలారిటీ అండ్ మా ఫిలింకి ఎండింగ్లో ఒక చిన్న ఒక వ్యాకీ థింగ్తో ఎండ్ చేద్దాం అనుకుండే. సో హ్యాపీ ఎండింగ్ అని ఇంగ్లీష్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వర్డింగ్ అంటే అది ఇట్స్ వెరీ అర్బన్ ఫిలిం అండి, సో అందుకు అలా అనుకున్నాము. బట్ వీఆర్ కాన్షియస్ దట్ బాలీవుడ్స్ హ్యాపీ ఎండింగ్ ఇస్ దేర్ అండ్ మేజర్గా సినిమా ఎండింగే అండి, సినిమా ఎండింగే అంతా ఫ్లిప్ అవుతుంది. సో ఆడియన్స్ ఒక థాట్ ప్రాసెస్తో సినిమా స్టార్ట్ చేస్తారు కదా, ఎండ్లో ఫ్లిప్ అయ్యి ఒక హ్యాపీ థింగ్ జరుగుతుంది, దట్స్ వై ఇట్స్ రిలెవెంట్ దట్ హ్యాపీ ఎండింగ్ నీడ్స్ టు బీ కెప్ట్ అండి. అందుకు ఆల్ ది బెస్ట్ అండి. యా థ్యాంక్ యూ సార్. అదే ఇది ట్రైలర్ చూసినప్పుడు ఏదో పర్సనల్గా రూమ్లో కూర్చొని సెల్లో చూసేలాగా అనిపించింది, మీరేమో ఫ్యామిలీతో రమ్మంటున్నది అంటే ఏముంటుంది ఏంది? ట్రైలర్ చూస్తే జనాలకి అది యూత్ఫుల్ మూవీ లాగా అనిపిస్తుంది, మీరు అలా చెప్పడానికి రీజన్ ఏంటి? అన్నీ అడిగారు కదండి డైరెక్టర్. డైరెక్టర్ ఎవరైనా చెప్పొచ్చు పర్లేదు. యా అంటే మా ఫిలిం ఆల్రెడీ చాలామందికి చూపించామండి, విత్ ఇన్ ద టీమ్మేట్స్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ చూపించాము. సో అందరూ ఇంకా ఎల్డర్ పీపుల్ ఉండే, మోర్ దెన్ యూత్ ఎల్డర్ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఉండే, అందరికీ బాగా నచ్చిందండి. అంటే ట్రైలర్ ఏంటంటే కొంచెం ఎగ్జాజరేటెడ్ వర్షన్ ఆఫ్ స్టోరీ టెలింగ్ లాగా ఉంది, బికాస్ యాజ్ ఎ న్యూ ఫిలిం మేకర్స్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, అది మనకు తెలిసిందే. బట్ అదర్ దెన్ దట్ లైక్ దెర్ ఆర్ నో అన్కంఫర్టబుల్నెస్ అరౌండ్ ద ఫిలిం, సో ఇట్స్ ఎ వెరీ క్లీన్ ఫిలిం.
సో అగైన్ ఐ విల్ బి హియర్ ఆఫ్టర్ ద ఫిలిం ఆల్సో, వీ కెన్ స్టిల్ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. సో ఇట్స్ వెరీ క్లీన్ ఫిలిం అండి. సో అందరు కంఫర్టబుల్గా అలా వచ్చి చూడాలి. అండ్ ఈవెన్ లైక్ ఆన్ ద ఫస్ట్ డే ఐ విల్ కమ్ విత్ మై పేరెంట్స్ అండ్ సిట్ విత్ దెమ్ అండ్ వాచ్ ఇట్. సో దట్ ఈస్ ద రిస్క్ ఎనీవన్ కెన్ టేక్ యాక్చువల్లీ. కొన్ని సీన్లు కనిపించాయి ట్రైలర్లో, చెప్పండి క్లియర్గా ఏ సీన్? అదే హ్యాపీ ఎండింగ్ సీనా? సో ఎన్ని టేక్లో చేశారు డైరెక్టర్ చెప్తే బాగుంటుంది. ఓ డైరెక్టర్ చెప్తాను అంటే చాలా ఈజీగా అయిపోయిందండి, ఎందుకంటే అందరం ఫ్రెండ్స్ కదా. సో అన్ని డిస్కస్ చేస్తుండే, అంటే లైక్ లెట్స్ ఏదన్నా పోజ్ మనం యోగా చేస్తున్నా కూడా అది ఫ్రమ్ ఏ డిఓపి పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫ్రమ్ యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడుగుందా ఏంటి, ఎవరిని అలా మనం ఇలా స్లీజీగా అలా మనం ఎంటర్టైన్ చేయొద్దు, బికాస్ అట్ దెన్ మనం ఫిల్మ్లో ఒక మెసేజ్ చెప్తున్నాం. సో అలాంటప్పుడు లైక్ ఇట్ వాస్ వెరీ ఈజీ, వెరీ అండర్స్టాండబుల్. సో చాలా త్వరగా అయిపోయిందండి, అంటే మా షూట్ జనరల్లీ చాలా సర్ప్రైజింగ్లీ చాలా తక్కువ డేస్లో షూట్ ప్లాన్ చేసాం. సో చాలా క్విక్గా చేసాం, అంటే పెద్ద బ్యాక్ అండ్ ఫోర్త్ ఏమి అవ్వలేదు. హలో అనిల్ గారు. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. సిలీ మాంగ్స్ నుంచి ఇంతకుముందు జార్జ్ రెడ్డి సినిమా వచ్చింది, ఆ తర్వాత మనం సిద్ధు జొన్నలగడ్డ గారితో కూడా సినిమా చేశారు. దట్ వర్ వెరీ నైస్ మూవీస్, అంటే కాకపోతే జనాల్లో అది అంతగా రీచ్ అవ్వలేదు, బట్ అవి చాలా మంచి సినిమాలు. అండ్ అప్పుడే అర్థమైంది మీరు మంచి స్టోరీస్ చూస్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తారని. హ్యాపీ ఎండింగ్ని చూస్ చేసుకొని ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ ఇట్స్ మై వైఫ్స్ లైన్ యాక్చువల్లీ, సినిమా ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అనమాట, రైట్? సో వాట్ ఎవర్ యు సీ ఇన్ ద ఫిలిం ఈజ్ ఆల్ కమ్ ఫ్రమ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఇన్ అండ్ అరౌండ్ అస్ కదా. సో వాట్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ సిలిమాంగ్ స్టూడియోస్ ఈజ్ ఎనీ ఫిలిం దట్ వీ మేక్ దే షుడ్ బి అ టేక్ అవే ఫర్ ఫిల్మ్, ఇట్ షుడ్ నాట్ బి జస్ట్ ఎంటర్టైనింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అట్లా. సో ఒక సినిమా చూసిన తర్వాత ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ షుడ్ యాడ్ టు దేర్ లైఫ్ అనేది ఒక గోల్ మాకు. సో ఇఫ్ యూ టేక్ ఎవ్రీ ఫిలిం 24 కిసెస్ దెర్ ఈస్ అ మెసేజ్ ఇన్ దాట్. ఆఫ్టర్ దట్ జార్జ్ రెడ్డి అఫ్కోర్స్ ఇట్స్ అ బయోపిక్, బట్ దెర్ ఈస్ ఇట్స్ అ స్టోరీ దట్ నీడ్ టు బి టోల్డ్. అండ్ మావింత గాదు వినుమ ఇస్ అగైన్ ఆన్ ట్రాలింగ్, రైట్? యు నో విచ్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఇస్ ఫేసింగ్, రైట్? సో ఇట్స్ అవేర్నెస్ ఫిలిం అండ్ ఆల్సో ఎంటర్టైనింగ్ అట్ ద సేమ్ టైమ్. అండ్ ఆ సినిమాలో ఏంటంటే వీ వాంటెడ్ టు షో వాట్ హ్యాపెన్స్ టు అ ఫ్యామిలీ బై ట్రాలింగ్ అనేది ఒక కాన్సెప్ట్ వెళ్ళింది. సో ఈవెన్ హ్యాపీ ఎండింగ్ ఆల్సో హ్యాస్ అ సిమిలర్ ఇంపాక్ట్ దట్స్ గోన్ క్రియేట్ ఫర్ ఆడియన్స్. అండ్ యాజ్ యూ సెడ్ లాస్ట్ 10 మినిట్స్ ఈస్ గోన్ బి ద గేమ్ చేంజర్ ఫర్ ద ఫిలిం, రైట్? అండ్ ఇట్ విల్ ఆల్సో బి అ గేమ్ చేంజర్ ఫర్ ఎవ్రీ వన్స్, ఇట్ విల్ దే విల్ కనెక్ట్ టు దేర్ లైఫ్. దట్స్ ద థింగ్ అండి. అండ్ ఈవెన్ ఫర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఎనీ ఫిలిం దట్ ఈస్ కమింగ్ అప్ ఫ్రమ్ సిలిమాంగ్ స్టూడియోస్ ఈస్ గోన్ బి ఇన్ ద సిమిలర్ ప్యాటర్న్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. You look so colorful like the trailer we saw. Yeah, and ippudu unna competitive film world lo meeru cinema release chestunaru, so audience vachi aa cinema chudali ani anukovali ante in one word what do you want to say to the audience? Mana daggara classy rom coms tagipoyayandi, anni pandian films aipoyinayi. So there is no urban very light hearted comedy film. So I think alanti niche audience ki your film is available. All the best. Yeah. One more thing, this film why it's so intriguing is the story actually naku ee cinema me start cheyak mundu oka 2 years back he just told me a small line over a coffee ante. So 2 years later when actually when we met Yash and the discussion started, and I still remember that line. And we called and it just happened. So when I could, as an independent person, when I could remember that, I'm sure it'll move for everyone. Mee naluguriki naaku oka question andi, mee life lo happy ending eppudu, first happy ending eppudu jarigindi? Naaku mee support unte February 2nd ratri jarugutundandi. ఓకేనా అండి? యాక్చువల్లీ ఇంకోటి చెప్తాను, మీ సపోర్ట్ ఉంటే February 2nd అందరం కలిసి హ్యాపీ ఎండింగ్ సక్సెస్ పార్టీ చేద్దాం, అప్పుడు ఈ కెమెరాలు వద్దులే. కానీ ఆనెస్ట్లీ ఇది చాలా సరదాగా అన్ని వెళ్ళిపోతున్నాయి, కానీ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు సే ఇస్ కౌశిక్ చెప్పింది, హీఈస్ అ వెరీ సెన్సిబుల్ పర్సన్ అండి. హర్ష్ క్యారెక్టరిస్టేస్లో ఇది బయోపిక్ లాగా కాదు, కానీ ఆయన హీఈస్ ఈ క్యారెక్టర్లో చాలా కౌశిక్ ఉన్నాడు. అండ్ ఎండింగ్లో
హ్యాపీ ఎండింగ్ అంత అంటున్నాం. అఫ్ కోర్స్ ఇది ఎక్కువ మనం చేస్తున్నప్పుడు కూడా అర్బన్ యూత్కి ఎక్కువగా అనుకున్నాం, కానీ ద ఫైనల్ టేక్అవే ఇస్ ఫర్ ఎవ్రీ పేరెంట్ అండి, ఫర్ ఎవ్రీ పేరెంట్, యంగ్, మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ పేరెంట్స్. సో నేను మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నా ఫ్రెండ్స్తో, నా ఫ్యామిలీతో, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ అందరితో వెళ్తున్నానండి. సో నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే సినిమా చూసిన తర్వాత, లేకపోతే మా అమ్మ పక్కన ఇట్లాంటి సినిమాలు ఎవరైనా వెళ్తారా అండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ ఫర్ ది అర్బన్ యూత్, బట్ ఇట్ ఈస్ ద ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి, అండ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఒక్క సెకండ్ కూడా, ఒక్క సీన్ కూడా మీరు ఎవరైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే నా ఫోన్ నంబర్ రాసిస్తానండి, ఇంటికి వచ్చేయండి. నిజంగా ఐఎమ్ సో కాన్ఫిడెంట్, అందుకే చెప్తున్నాను. ఇది కమింగ్ ఫ్రమ్ అ వెరీ ఒబీడియంట్ హార్ట్. నేనేం ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బోస్ట్ అబౌట్ అ ఫిల్మ్, కొత్త హార్ట్, ఐ కెనాట్ అఫోర్డ్ టు డూ దట్. కానీ ఐ జెన్యున్లీ బిలీవ్ వీ మేడ్ అ వెరీ గుడ్ హార్టెడ్ ఫిల్మ్ అండి. ఆ హార్డ్ వర్క్ చేసాం, డెడికేషన్, ఆ క్రూ ఇస్ ఆల్ స్మైలింగ్ దేర్, బట్ ద ఫిల్మ్ హెస్ కమ్ ఫ్రమ్ హియర్ ఫర్ ఎవ్రీబడి. సో అదే, కానీ మీ హ్యాపీ ఎండింగ్ మూమెంట్స్ చెప్పండి. అంతే అండి, ఫెబ్ 2nd ఈజ్ ఓకే. సో ఇన్ దట్ కేస్ మేబీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పుడు, బికాస్ డెబ్యూటెంట్ కదండి, సో ఫస్ట్ ఫిలిం బయటకు వస్తుంది, లాట్ ఆఫ్ లాంగ్ కెరియర్ టు డూ. సో అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు టెల్, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కమర్షియల్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం, దిస్ ఫిలిం, దిస్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్. సో అలా చెప్పే ఒక డేట్ అనౌన్స్ అయ్యాక, ఐ థింక్ ఒక 15 డేస్ బ్యాక్, దట్ వాజ్ మై హ్యాపీ ఎండింగ్ మూమెంట్. ఐ ఆల్సో హ్యావ్ టు ఆన్సర్. నో, ఐ యామ్ కిడ్డింగ్. సో హ్యాపీ ఎండింగ్ ఫర్ మీ వాజ్, యాజ్ అన్ యాక్టర్ వీ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ స్టోరీస్ ఆర్ క్యారెక్టర్స్ దట్ ఇన్స్పైర్ అస్ అ లాట్, అండ్ వన్స్ ఐ హర్డ్ దిస్ స్టోరీ, ఐ థింక్ ఫర్ మీ దేర్ ఓన్లీ హ్యాపీ ఎండింగ్ హ్యాపెన్. సో యా, దట్ వాజ్ మై హ్యాపీ ఎండింగ్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో ఫర్ మీ హ్యాపీ ఎండింగ్ ఇస్ ఎవ్రీ మూమెంట్ ఇస్ అ హ్యాపీ ఎండింగ్. సో లైఫ్, యూ షుడ్ ఆల్వేస్ be happy with every moment that you have a journey on that, right? So my happening is every moment. Yeah, hi Apurva. The other thing is like, see, manam sex anedi, we have been in India, we have been suppressed so much, right? It has been a taboo, and thank you for the word. So you know, because of that awareness started lacking for people. Andukane manamu we see so many things going on in the public, right? So I think we should start being open, and it's all about how you portray it, right? So that's what we tried. Thank you. Yeah, hi Apurva here. Hi. My name is Venkatesh. Especially meeddar jodi chala baa undi screen meeda. Thank you. As well as my question endante, ట్రైలర్లో ఒక బెడ్ మీద మిద్దరు ఉన్నప్పుడు మీరు టీజింగ్ చేస్తున్నట్టుంది హీరోని, ఐస్ కూడా కవర్ చేస్తూ ఉన్నారు. సో అది దాని వెనక ఏంటి ఆ స్టోరీ? ఏదో కొంచెం కామెడీ సీక్వెన్స్ వర్కౌట్ అయ్యేలా ఉంది అక్కడ అనిపించింది. సో ఇతనికి ఒక ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం లేదు నా క్యారెక్టర్కి. అండ్ ఏంటంటే, ఎంత తెలిసినా ఏదో ఒకటి కెమిస్ట్రీ వైజ్ ఏదోదో స్లిప్ అప్స్ అవుతూ ఉంటాయి కదా. సో నో వన్ కెన్ లైక్ స్టాప్ themselves from loving each other. So our process lo konni things avta untai, inka malli tan character chusukovali em avutado malli. Yeah, ante evadu actually trailer lo ala kanipinchindochandi, but basically film lo tan kavalan cheyadu, tanu just nidralo ala just stretch chestunte itanukunna problem valla itane ekko boost avutuntadu generally. Yeah. So one question. Yes sir. Indaku Venu Udugala garu oka maat annaru, ఈ సినిమా విక్కీ డోనర్ లాగా హిట్ అవుతుంది అని. అంటే ఆయన సినిమా చూసి ఆ మాట లేదండి, నేను యాక్చువల్లీ నిన్నే కలిసాను వేణు గారిని. కలిసి అంటే ఎప్పటి నుంచో, యా అంటే మా సినిమాకి రాసిన రైటర్ నాగసాయి ఇప్పుడు వేణు ఉడుగుల గారికి నెక్స్ట్ ప్రాజెక్ట్ రాస్తున్నారు. సో అలా వెన్ ఎవర్ దే హ్యావ్ కామన్ టైమ్ అలా మన సినిమా గురించి కూడా చెప్పేవాళ్ళనమాట. సో ఎందుకంటే ఒక రైటర్ని హైర్ చేసుకున్నప్పుడు మీరు ముందేం రాశారు, ఎలాంటి సెన్సిబిలిటీస్లో రాశారంటే ఉంటుందండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మన సాయి కొంచెం చెప్పాడు, బట్ హీ డిడ్ంట్ వాచ్ ఎనీథింగ్. అంటే విక్కీ డోనర్ లాగా ఉంటుందని చెప్పారా లేదంటే? మేబీ సాయి చెప్పుంటాడు ఒక డిస్క్రిప్షన్ కోసం, బట్ నేనేం చెప్పలేదు అండ్ సరే మూవీ చూడలేదు. యా, బట్ అంటే ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీఆర్ టార్గెటింగ్ ఫర్, ఎందుకంటే అది కూడా ఒక వ్యాకీ కామెడీ ఫిలిం, బట్ అగైన్ క్లీన్ అండ్ సెన్సిబుల్. లైక్ యాజ్ హీ మెన్షన్ విక్కీ డోనర్ లాగా అనేది, లైక్ సీ ఆల్ దిస్ స్ట్రీమ్ ఆఫ్ ఫిలిమ్స్ లైక్ విక్కీ డోనర్, మన ఓఎంజీ 2. So all these are in the similar lines, which is talking around sex, right? So for us, it's a start point only. And after that, how the story goes, you have to watch in theaters.
సార్ నమస్తే. అందరూ ఎవరైనా చెప్పచ్చు. ఇందుంచి ఈ ట్రైలర్ చూసిన తర్వాత బోల్డ్ కంటెంట్ అది ఇది మీరే చెప్తున్నారు. అంటే అసలు ఏ ఉద్దేశంతో మీరు బోల్డ్ కంటెంట్ అని అన్నారు? అసలు ఏముంది అసలు సినిమాలో ట్రైలర్ చూపించింది కాకుండా అంతకు మించి ఏమైనా ఉందా? యాక్చువల్లీ మీ దృష్టిలో బోల్డ్ కంటెంట్ ఏంటి? ఇది బోల్డ్ కాదండి యాక్చువల్లీ. సో బోల్డ్ అని అనుకున్న వాళ్ళకి ఐఎమ్ ట్రైయింగ్ టు ఆన్సర్ బట్ మీరే చెప్పారు ఇందాక. లేదు, అరే మీ టీంలో అందరూ అడల్ట్ కంటెంట్ అడల్ట్ కంటెంట్. నేను అడల్ట్ కంటెంట్ కాదండి. బేసిక్గా ఒక చిన్న పిల్లోడి ఒక బిలీఫ్ సిస్టమ్ గురించి తీసిన సినిమా. సో ఇది అడల్ట్ ఫిలిం కాదు, బట్ అడల్ట్స్కి టార్గెట్ చేసిన ఫిలిం. బట్ అది నేను మెన్షన్ చేయలేదు. ఇట్స్ వెరీ క్లీన్ ఫిలిం అండి. అది దానికి మీకు ఏమన్నా సంఘటనలు జరిగినాయా లైఫ్లో, చూసారా? లేదండి. బట్ అంటే మీరేం చెప్పొచ్చు తర్వాత? అంటే నేను అనుకుంటుండే అంటే మేబీ ఇప్పుడు మా ఇంట్లో అందరు బాగున్నాం, మా పేరెంట్స్ నాతో, బట్ ఎక్కడో సమ్వేర్ అప్బ్రింగింగ్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పేరెంటింగ్ దగ్గర. సో జనరల్లీ ఎవరైనా పేరెంటింగ్ సరిగ్గా చేయకపోతే వాడు ఒకలా పెరుగుతాడు జనరల్లీ. సో అలా వాడొకలా పెరిగాక మళ్ళీ వాడి నుంచి చైన్ సిస్టమ్లాగా సొసైటీ ఒకలా అవుతుంది. బట్ ఇఫ్ పేరెంట్స్ కెన్ యాక్చువల్లీ నర్చర్ దెమ్ వెల్, దట్స్ వేర్ లైక్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. సో అలాంటి ఒక సిమిలర్ ఐడియాని చెప్పామండి ఫిలింలో. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ బోల్డ్ ఫిలిం. సార్ ఇది బోల్డ్ ఫిల్మ్ ఒకే రకంగా సార్, ఫర్ ఈ ఫిల్మ్ టు బి మౌంటెడ్ ఇంత మంచి స్టోరీ ఒక కొత్త డైరెక్టర్ రాశాడు. ఓకే, కొత్త డైరెక్టర్ని డైరెక్ట్ చేయడానికి కొత్త హీరో కొత్త హీరోయిన్ ఆ డిసిజన్ తీసుకున్నారు చూడండి ప్రొడ్యూసర్స్, అది చాలా బోల్డ్ డిసిజన్ అండి. కానీ దాని తర్వాత ఈ సినిమా నేను మళ్ళీ చెప్తున్నానండి, బోల్డ్ ఎవరు చెప్పినా మేబీ ఆ బోల్డ్ థాట్ ఉండొచ్చు. ఈ సినిమా శాపం వల్ల మొదలవుతుంది, కానీ శాపం గురించే కాదు, చుట్టుపక్కల చాలా సొసైటీని అడ్రస్ చేసేవి చాలా పాయింట్స్ ఉన్నాయి. అండ్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఇట్స్ అ ఆనర్ దట్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు మాకు. కానీ మీరు ఈ సినిమాకి చూస్తే మీరు ఇఫ్ యూ గో విత్ యువర్ వైఫ్, ఇఫ్ యూ గో విత్ యువర్ కిడ్స్, మీరు కంఫర్టబుల్గా చూస్తారండి, దాట్ ఐ అష్యూర్ యూ. సో ఆ బోల్డ్నెస్ ఐడియాలో ఉంది, ఇంప్లిమెంటేషన్లో అస్సలు లేదు. అందుకే నేను చెప్పాను 4 people 4 strong pillars డిజర్వ్ ద క్రెడిట్ ఫర్ దిస్. ఇంత బోల్డ్ ఐడియాని ఇంత బ్యూటిఫుల్ మచ్యూర్ వేలా చెప్పడానికి ఆర్ డిఓపి మ్యూజిక్ ఎడిటర్ అండ్ ఆర్ డైరెక్టర్ టుగెదర్ దే హవ్ డన్ అ ఫెనామినల్ జాబ్ అండి. 2nd February మీరు అందరు చూసిన తర్వాత ఇఫ్ యూ స్టిల్ ఫీల్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైనా మేము దాచామో లేకపోతే కొద్దిగా కొన్ని డీటెయిల్స్ చెప్పలేదో మళ్ళీ వస్తామండి, బికాజ్ ఐ జెన్యున్లీ బిలీవ్ మీకు నచ్చింది కదా అండి. మీరు నవ్వుతూ నాకు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మీకు ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ నచ్చితే మీకు సినిమా కూడా చాలా నచ్చుతుంది. మీ సపోర్ట్ ఉంటే ఈ సినిమా అందరి దగ్గర వెళ్తుంది. సో ఒక సక్సెస్ పార్టీ కూడా ఇప్పుడే చెప్పేద్దామా సార్? పాసిబులా? వీల్ ట్రై సార్. హోప్ఫుల్లీ మీ సపోర్ట్ ఉంటే వీ విల్ మీట్ అగైన్ అండ్ అప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడే ఉంటాం, మా తలలు ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా రండి. బట్ అగైన్ సార్, నేను ఏ లైన్ దాటకుండా ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ ఒబీడియంట్ వెరీ హంబుల్ ప్లేస్, కానీ ఇది కమ్స్ ఫ్రమ్ లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ సీయింగ్ ద ఫిల్మ్. అమేజింగ్, థ్యాంక్ యూ. అక్కడ మైక్ తీసుకురా. యా, హాయ్ అనిల్ గారు. యా హాయ్. February 2nd చిన్న సినిమాలు చాలా ఎక్కువ ఉన్నాయి, 4-5 ఉన్నాయి. సో ఎలా ప్లాన్ చేశారు రిలీజ్ డేట్? ఈ డేట్ అనుకోవడం కారణం? అలా ఏమి అనుకోలేదండి, వి జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. థింగ్ ఏంటంటే లైక్ సీ, ఫర్ ఎవ్రీ ఫిలిం దే హ్యావ్ దర్ ఓన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ దే హ్యావ్ దర్ ఓన్ స్పేస్. So what we believe in is we for us, for our size of film, we'll also have a space, and a koncham momentum vachindante it will have a success. So we did not really ekko thought process pettaledan meeda, and it's all about and of course we come from marketing background, you know how many movies we're doing. So we believe in marketing and position chesi janalu teliyalani vastundante. Good sir. Yeah. Thank you. డన్, థ్యాంక్ యూ. కానీ ఇది రిలీజ్ వరకే సినిమా, చిన్న సినిమా ఉంటుంది సార్, రిలీజ్ తర్వాత మీరే నెక్స్ట్ క్వశ్చన్లో మంచి సినిమా వచ్చింది అంటారు సార్. సో ఆ చిన్న ఇంకా మంచి లత్ కూడా చిన్న గీతే తేడా. ఆ గీత మేము ఇట్ సైడ్ రావడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఈ క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి ఐ వాంట్ టు విష్ గుడ్ లక్ టు ఆల్ ద ఫిల్మ్స్ రిలీజింగ్ ఆన్ February 2nd. తెలుగు ప్రేక్షకులు మనసు చాలా పెద్దది, 3-4 films ఈజీగా 1 day ఫిట్ అయిపోతారు సార్. అండ్ అందరు కూడా సక్సెస్ అయితే ఫార్ అంబాజీపేట గేమ్ ఆన్, ఫర్ ఎనీబడి ఎవ్రీబడి రిలీజింగ్. నేను పేర్లతో చెప్తున్నాను, ఐఎమ్ అ వెరీ బిగ్ సుహాస్ ఫ్యాన్, హీస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ డూ ఫెంటాస్టిక్లీ వెల్. కానీ హ్యాపీ ఎండింగ్. February 2nd వరకు చిన్న సినిమా ఉంటుందండి, February 2nd ఫస్ట్ షో తర్వాత మీరే మంచి సినిమా అంటారు. దట్ ఐ బిలీవ్. వావ్, దట్స్ అ హ్యాపీ ఎండింగ్, పర్ఫెక్ట్ హ్యాపీ ఎండింగ్ టు దిస్ ఇంటరాక్షన్. ఐ హోప్ యశ్ పూరి గారు, దిస్ యువర్ ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్ కాబట్టి ఐ హోప్ యూ ఎంజాయ్డ్ థరోలీ. ఐ హాడ్ అ గ్రేట్ టైమ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఏ లైన్ దాటినా ఐఎమ్ రియలీ రియలీ సారీ, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ trying to back a very good film. Thank you so much, Andy. Thank you so much. Thank you.
Yes, he's ready for party. ఇప్పుడే చెప్పండి సార్, కెమెరాలు ఆపేసి స్టార్ట్ చేద్దాం. Yes, thank you so much everybody on stage, and thank you to the whole team of Happy Ending, and thanks to, special thanks to media for, you know, encouraging and putting up those wonderful questions. Thank you so much everybody for joining this wonderful event. Trailer launch, trailer chusamu, superb ga undi, hilarious ga undi, and Happy Ending kosam memu second kosam wait chestu untamu. Thank you one and all, thank you. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ .com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.